ललिता सहस्रनामములలో 842వ నామము భవరోగగ్ని. ఈ నామము ఐదు అక్షరములు కలిగిన నామము. భవరోగగ్ని అను నామమునకు అర్థము భవ సంసారము అనడి, రోగ రోగములను లేదా వ్యాధులను, ఘ్ని నశింపజేయునది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి జీవులకు జనన మరణములతో కూడిన సంసార భ్రమణ చక్రము వలన కలిగే వ్యాధులను నశింపజేస్తుంది. సంసారము అనే వ్యాధికి జగన్మాత నామస్మరణమే దివ్య ఔషధము. ఈ ఔషధము లేదా అమృతమును సేవించిన వారు సంసార సాగరము వలన కలిగే అనేక వ్యాధులు, అనేక కర్మపాశముల నుండి విముక్తులవుతారు. భవము అంటే జననము, భవరోగము అంటే పుట్టుకతో ముడిపడి ఉన్న క్లేశములు అని అర్థము. ఈ విధమైన క్లేశములను లేకుండా చేస్తుంది పరమేశ్వరి లలితాంబిక. దీని అర్థము భవరోగములను కుదురుస్తుందని, మరుజన్మ లేకుండా చేస్తుందని అర్థము. అయితే పరమేశ్వరి ఈ విధమైన కృప చూపించడానికి మనము కూడా తగిన అర్హత సంపాదించుకోవాలి. అహర్నిశము ఆ తల్లి నామస్మరణను మరువకుండా మనసులో తలపులలో జగన్మాత లలితాంబిక రూపమును ధ్యానిస్తూ ఉండాలి. భవరోగము అనగా సంసారము అనడి రోగము. శ్రీమాత దానిని నాశనము చేయునది. రామాయణములో నాణ్యం పశ్యామి భైషజ్యమంతరేణ వృషధ్వజ, సంసార రోగ వినాశనమునకు వృషభధ్వజుడు అనగా శివుడు తప్ప వేరు ఔషధము కానరాదు అని కలదు. శివపురాణమునందు వ్యాధీనాం భేషజం యద్వత్ ప్రతిపక్షం స్వభావతః తద్వత్ సంసార రోగాణాం ప్రతిపక్ష శివాభవత్. వ్యాధులకు ఔషధమెట్లో సంసార రోగముల బాధల నివారణకు శివుడెట్లు శత్రువు అని కలదు. సాధారణముగా మానవులకు వచ్చే రోగములు రెండు విధములుగా ఉంటాయి. అవి శారీరక రోగములు, మానసిక రోగములు. శారీరక రోగములను వైద్యుడు ఇచ్చిన మందులతో ఉపశమించుకోవచ్చును. ఇక రెండవ రకముదైన మానసిక రోగములే భవరోగములు. ఇవి అహంకారము, ద్వేషము, అసూయ, ఈర్ష్య, అనుమానము, గర్వము మొదలైనవి. అజ్ఞానము వలన వచ్చే భవరోగములు వైద్యుడు ఇచ్చే మందులతో ఏమాత్రము తగ్గవు. కేవలము జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి అనుగ్రహము వలననే అటు శారీరక, ఇటు మానసిక లేదా భవరోగములు కూడా నిర్మూలించబడుతాయి. భవము అనగా పుట్టుట. ప్రతి జీవునికి పట్టిన మహావ్యాధియే పుట్టుక. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. జన్మ లేనిచో మృత్యువు లేదు. ఆ విధముగా ముక్తి చెందిన వాడు మృత్యువు లేని వాడు అవుతాడు. భక్తుల యొక్క కుంఠితమైన పరమేశ్వరి భక్త తత్పరతయే పరమేశ్వరి కృపా కటాక్ష వీక్షణ సంపాదనమే శరణ్యము. భవరోగములను నశింపచేయునది కనుక జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని భవరోగగ్ని అనే నామముతో కీర్తించారు. అటువంటి జగన్మాత అనుగ్రహమును పొందుటకు ఆత్మవిద్య అనగా ఉపనిషత్తులు, పురాణములు మొదలైన వాటి ద్వారా పొందడము సాధ్యము. జన్మించిన ప్రతి జీవి కూడా అనేక బంధములకు లోను అవుతాడు. తల్లి, తండ్రి, భార్యాభర్త, బిడ్డలు, స్నేహితులు, బంధువులు, ఆస్తిపాస్తులు మొదలైన బంధములలో చిక్కుకుని అతడు విలవిలలాడుతాడు.
ఇవన్నీ కూడా అతడికి భవరోగములే. ఈ సంసార బంధనములను తెంచివేయడానికి పరమేశ్వరి ధ్యానమే శరణ్యము. ఆ జ్ఞానము వలన అజ్ఞానము పటాపంచలై భవబంధముల నుండి విముక్తి కలుగుతుంది. అందువలన పరమేశ్వరి భవరోగగ్ని అను నామముతో వ్యవహరించబడినది. మానవుడు తాను చేసిన పుణ్య అపుణ్య కర్మములు అనుభవించుటకు మరలా మరలా అనేక జన్మలు పొందవలసి ఉంటుంది. ఈ విషయముని శంకర భగవత్పాదులు తన భజగోవింద శ్లోకములలో ఈ విధముగా వివరించారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే. మరణ మరణ జన్మించుచు మరణ మరణ మరణించుచు తిరిగి తల్లి గర్భమున శయనించుచు ఈ సంసారమును దాటగాలక నానా బాధలకు గురవుతున్న నన్ను ఓ మురారి కృపతో సంసారము నుండి తరింపజేయును. ఈ భవరోగముల నుండి విముక్తి పొందడానికి భగవద్గీత ఈ విధముగా వివరించినది. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. ఉపనిషత్సారమైన భగవద్గీతను కొంచెమైనా అధ్యయనము చేసిన గంగోదకము కొంచెమైనా ఆస్వాదించిన శ్రీ మహావిష్ణువును ఒక్కసారి అర్చన చేసిన యముడు వారిని గురించి పట్టించుకొనడు. అతనికి జనన మరణములు లేక పునర్జన్మరహిత ముక్తి లభిస్తుంది. ఇదే విషయము పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతను స్మరించే వారికి కూడా వర్తిస్తుంది. సంసారము అనడి రోగములను నిర్మూలింపజేసి జనన మరణములతో కూడిన సంసార భ్రమణ చక్రము ద్వారా కలిగే వ్యాధులను సమూలంగా నశింపచేసి జన్మరాహిత్యమును ప్రసాదించి శ్రీమాదభవరోగగ్ని పుట్టుకతో ముడిపడి ఉన్న క్లేశములు అని అహంకారము ద్వేషము అసూయ ఈర్ష్య అనుమానము గర్వము మొదలైనటువంటి భవరోగములను నిర్మూలించును పరమేశ్వరి. తల్లి తండ్రి భార్య భర్త బిడ్డలు స్నేహితులు బంధువులు ఆస్తిపాస్తులు మొదలైన బంధములలో చిక్కుకుని విలవిలలాడే జీవునకు నేనుండ భయమేలనంటూ అభయమిచ్చు శ్రీమాత. జీవులకు జనన మరణములతో కూడిన సంసార భ్రమణ చక్రము వలన కలిగే వ్యాధులను నశింపజేస్తూ అహర్నిశము ఆ తల్లి నామస్మరణను మరువకుండా మనసులో తలపులలో నిలుపుకున్న వారికి సంసార చక్ర భ్రమణము నుండి విముక్తి కలిగించి పునర్జన్మరాహిత్యమును ప్రసాదించే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో భవరోగగ్ని అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.